నమస్తే, D24 న్యూస్ కి స్వాగతం. గోకవరం మండలం గోకవరం సిహెచ్సి నందు ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు డాక్టర్ వంచాకుమారి సూపరింటెండెంట్ అధ్యక్షతన జి కొత్తపల్లి వైద్యాధికారులు డాక్టర్ సునీత డాక్టర్ నిఖిత సమక్షంలో కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాకార ఘటనకు నిరసనగా ర్యాలీని గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి దేవి చౌక్ సెంటర్ వరకు నినాదాలతో నిర్వహించడం అయినది. కార్యక్రమం నందు దేవి చౌక్ సెంటర్ వరకు నినాదాలతో వెళ్లి సిబ్బంది అందరూ మానవహారాన్ని ఏర్పాటు చేసి నిందితులను శిక్షించి వారికి శిక్ష పడేటట్లు చూడాలని, ప్రభుత్వ వైద్యులకు భద్రత కల్పించాలని తెలిపారు. మరియు ఈరోజు గోకవరం నందు కేవలం అత్యవసర కేసులను మాత్రమే చూస్తున్నారని, ప్రజారోగ్యం మా బాధ్యత, మా రక్షణ ప్రభుత్వ బాధ్యత అని నినాదిస్తూ, ప్రజాస్వామ్య దేశంలో నేడు ఇలాంటి స్త్రీలపై ఆకృత్యాలు బాధాకరమని, చట్టాలు మరింత బలంగా ఉండి దోషులకు శిక్ష పడే వరకు వదిలిపెట్టరాదని డాక్టర్ వనజ డాక్టర్ నిఖిత మాట్లాడారు. ఈరోజు కార్యక్రమంలో జి కొత్తపల్లి వైద్య ఆరోగ్య సిబ్బంది, ఎమ్మెల్యే మరియు ఎంఎల్హెచ్పీలు, స్టాఫ్ నర్సులు మరియు ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కుమారిని, గోకవరం సిహెచ్సి కమ్యూనిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈ వైద్యులపై జరుగుతున్న ఈ బలుల్ని, ఈ అరాచకాన్ని మేము ఖండిస్తున్నాము గవర్నమెంట్ తరఫున. ఎందుకంటే ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఎన్నో సంవత్సరాలు ఒక అగ్ని చేయాలి, చేస్తేనే అది ఒక డాక్టర్ అవుతుంది. అందులో ఒక పీజీ డాక్టర్కి ఇంత అన్యాయం జరిగింది అంటే ఇంకా మామూలు వాళ్ళకి ఏంటి ఏంటి అనేది ఒక డాక్టర్గా నేను ఒక క్వశ్చన్ చేస్తున్నాను. కానీ దోషులు మాత్రం ఖచ్చితంగా క్షణాల మీద వాళ్ళు శిక్షించాలా? ఎందుకంటే ఇంత ఇంకా నెక్స్ట్ ఇలాంటి జరగకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ అనేది గవర్నమెంట్ తరఫున రావాలి. వస్తేనే డాక్టర్లకి మనకు భరోసా ఉంటుంది, డాక్టర్లకి ఆ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని మాకు మీరు ఇవ్వాలి అంటే ఆ దోషుల్ని మాత్రం వెంటనే ఫాస్ట్ కోర్టు వేసి వాళ్ళకి శిక్ష పడాలని మేమందరము ఈరోజు ఈ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నాము. గవర్నమెంట్ డాక్టర్స్ తరఫున మేమంతా చాలా చాలా ఈ అమానుష చర్యకు మేము చాలా బాధపడుతున్నాము. ఒక రెసిడెంట్ డాక్టర్ ఒక పీజీ చేయాలి అంటే తను ఒక 15-12 సంవత్సరాలు కష్టపడితే కానీ పీజీ సీట్లోకి రాదు. అలాంటి డాక్టర్ మీద మీరు ఇలాంటిగా అరాచక కార్యాలు చేయటం అనేది ఎంతో బాధకరం. అలాంటివి ఇంకా జన్మలో ఇంకెవరికి, ప్రపంచంలో ఎవరికి జరగకుండా, మన ఇండియాలో ఇలా జరగకుండా శిక్ష అంత ఘోరంగా శిక్ష దుర్మార్గుల్ని శిక్షించాలని ఈ సందర్భంగా నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఈ డాక్టర్లకి గవర్నమెంట్ తరఫున సెక్యూరిటీ కావాలా? ఎందుకంటే ఎవరైనా మా మీద చేయి వేస్తే వాళ్ళకి ఎలా పనిష్మెంట్ ఉంటుందో అంత భయంకరంగా పనిష్మెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇక్కడ ఇంత ప్రొటెస్ట్ ర్యాలీ చేస్తున్నాం, కానీ జనాల్లో ఎవరికి ఎందుకు చేస్తున్నారు అనే విషయం కూడా చాలా మందికి తెలీదు. మేము ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే, కోల్కతాలో ఆర్జీ కేర్ కాలేజీలో చెస్ట్ మెడిసిన్ చదువుతున్న, పల్మరీ మెడిసిన్ చదువుతున్న రెండో ఇయర్ పీజీ విద్యార్థి, తను 36 అవర్స్ డ్యూటీలోనే ఉంది. డ్యూటీలో ఉండగానే తన సెమినార్ రూమ్లో తనపై రేప్ చేసి మర్డర్ చేయబడడం జరిగింది. తన డ్యూటీ టైంలో తన వర్క్ ప్లేస్లో ఇంతటి హత్య అనేది జరగడం అనేది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు తను డాక్టరే, కానీ డాక్టర్ కన్నా ముందు తను ఒక మహిళ, ఒక అమ్మాయి, తన వర్క్ ప్లేస్లోనే ఇంత జరిగిందంటే ఇప్పుడు తనకు జరిగింది రేపొద్దున మనకు జరగదన్న గ్యారంటీ ఏంటి? ఒక్క ప్లేస్లోనే కాదు, చాలా ప్లేసెస్లో ఇలాగే జరుగుతున్నాయి. ఇప్పుడు మేము తను డాక్టర్ కాబట్టి డాక్టర్ తరపున మేము తనందరికీ ఇలా మెల్లి జరగకుండా ఉండడానికి ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇది ఒక్క డాక్టర్స్ చేస్తుందే కాదు,
ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. మన ఇంట్లో మన తల్లి మన చెల్లి ఎప్పుడైనా బయటకు వెళ్తారు, ఇలాగే జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని ఖండించడానికి ఒక లా అనేది ఉండాలి కదా, అవన్నీ తీసుకురావడానికే మేము ఇంత చేస్తున్నాము. ఇచ్చాలి, ఇది మా తరపున మేము చేస్తున్న న్యాయ పోరాటం. ప్రతి ఒక్కరూ పబ్లిక్ కూడా మనది కాదు, ఏదో డాక్టర్ ఏదో స్ట్రైక్ చేస్తున్నారు ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నారు అని కాకుండా తన వంతు బాధ్యతగా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం.